Hi viewers, welcome to Telugu Job Portal. Andhra Pradesh Samagra Shiksha Abhiyan School of Department Education. Organization ఒక రీసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ప్రజెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు. వీరికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని పోస్టింగ్ అయితే ఉంటుంది. ప్లస్ ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ కూడా ఇంపార్టెంట్. టోటల్ 37 వేకెన్సీస్. ప్రజెంట్ అన్ని పోస్టులు కూడా అవుట్సోర్స్ పద్ధతిని భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ 13 వేకెన్సీస్ ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 10 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 14 వేకెన్సీస్. నెక్స్ట్ పే స్కేల్. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళకి 23,500 వరకు శాలరీ వస్తుంది, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 15,000 వరకు. ఏపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, పీజీ డీసీఏ కానీ లేదా డీసీఏ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్, వీరందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆఫీస్ అబ్బాయి పోస్ట్కి అయితే 10th పాస్ అయితే చాలు. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయడం, చదవడం తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. 17th జనవరి అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అప్ టు 31st జనవరి వరకు. నెక్స్ట్ ఫైనలైజేషన్ షార్ట్ లిస్ట్, అంటే ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ కోసం ఎలిజిబుల్ అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. అది 3rd ఫిబ్రవరి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1st ఫిబ్రవరిలో ఉండవచ్చు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ 11th లేదా 12th పెడతారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎడ్యుకేషనల్ మార్క్స్, స్కిల్ టెస్ట్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తారు, అందులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుని ఫైనల్ లిస్ట్ అనేది 13th ఫిబ్రవరి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమమ్ 18, మ్యాక్సిమం 42. ఇక్కడ 30 నవంబర్ 2022 ఇది కట్ ఆఫ్ తేదీ. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పిహెచ్ కేటగిరీ వారికి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఫీజు 500 రూపీస్ త్రూ, మీరు 500 రూపీస్ ఫీజు పే చేయాలి త్రూ ఆన్లైన్ ద్వారా. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ టోటల్ 100 మార్క్స్ కేటాయించారు సెలక్షన్కి. ఇందులో ఎస్ఎస్సీలో వచ్చిన మార్క్స్కి 25, ఇంటర్మీడియట్ మార్క్స్కి 25, డిగ్రీలో వచ్చిన మార్క్స్కి 30 కేటాయించారు. మిగతా 20 వచ్చి స్కిల్ టెస్ట్ అంటే ఎంఎస్ ఆఫీస్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, దానికి 20, ఓవరాల్గా 100. మీకు ఇక్కడ ఏంటంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇందులో మీరు చేసేది ఏమీ లేదు, మీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని కౌంట్ చేస్తారు. కాకపోతే స్కిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందులో మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేయగలిగితే మీకు పోస్ట్ రావడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆఫీస్ అబార్డినేట్ 10th బేస్ మీద షార్ట్లీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సెలక్షన్ చేసినప్పుడు ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి క్యాండిడేట్స్కి, టై అయితే కనుక ముఖ్యంగా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఏజ్లో పెద్ద క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అయి ఉంటే కనుక అప్పుడు జెండర్స్ చెక్ చేసుకుంటారు. జెండర్స్లో ముందుగా ఫీమేల్ క్యాండిడేట్కి ప్రయారిటీ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఇది కూడా చూసుకోండి ఒకసారి. 1:3 రేషియోలో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ కోసం. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇది వెబ్సైట్ సమగ్ర శిక్ష అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ సంబంధించిన వెబ్సైట్ ఇది. ప్రజెంట్ లింక్ అనేవి యాక్టివ్లో లేవు. ఇవి రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ కానీ, ఫీజు పేమెంట్ స్టేటస్ కానీ, అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ డేట్ 17th జనవరి, అప్పుడు లింక్ అన్ని యాక్టివ్ అవుతాయి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత యూజర్ మాన్యువల్ అంటే ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి మొత్తం ఉంటుంది. ఇక్కడ టెక్నికల్ సపోర్ట్, మీకే ప్రాబ్లం ఉంటే ఈమెయిల్ చేయవచ్చు లేదా 10 AM to 5:30 PM వర్కింగ్ టైంలో కాల్ చేసి మీ క్వెరీస్ని తెలుసుకోవచ్చు. ఇది యూజర్ మాన్యువల్. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఫస్ట్ ఏ లింక్ క్లిక్ చేయాలి, తర్వాత లోపల ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి మొత్తం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఫీజు సంబంధించిన పేమెంట్ స్టార్ట్స్ ఏ విధంగా తెలుసుకోవాలి, నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా ఫైనల్గా ప్రింట్అవుట్ తీసుకోవాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది చూసుకోండి ఒకసారి, ఫైనల్ ఈ విధంగా వస్తుంది అప్లికేషన్ అనేది. తర్వాత ఎడిట్ అప్లికేషన్, ఇది ఇంకా యాక్టివ్ పెట్టలేదు. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ సమగ్ర శిక్షా అభియాన్ ఏపీ సంబంధించిన
డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.